वेलकम टू एसओ टीवी ना पेर हरी बुलेटिन विशेष वाणिज्य वंट गैस विनियोगदारुलकु केंद्र प्रभुत्वं शुभवार्त चेप्पिंदि गत कोंतकालंगा प्रति नेल सिलिंडर धरलु पेंचुतुन्न केंद्रं एटकेलकु प्रजलकु ऊरट कलिगिंचिंदि గ్యాస్ సిలిండర్లు ధరలు తగ్గించింది. అయితే ఇది సాధారణ సిలిండర్లకు కాదు వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్పిజి సిలిండర్ ధరను 198 రూపాయలు తగ్గించింది. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర 2219 రూపాయల నుంచి 2021కి పడిపోయింది. తాజా తగ్గింపుతో హైదరాబాద్లో 2426 రూపాయలు ఉన్న సిలిండర్ ధర 2243 రూపాయలకు చేరింది. హైదరాబాద్లో ఒక సిలిండర్ ధరపై 183.50 పైసలు తగ్గింది. తిరుమల వెంకన్న దర్శనానికి తెలంగాణ నుంచి వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తిరుపతి వెళ్లే బస్ టికెట్తో పాటే దర్శన టికెట్ను కూడా బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒప్పందం కుదుర్చుకుంది. నేటి నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆ సంస్థ ఎండి విసి సజ్జన తెలిపారు. ప్రతిరోజు 1000 టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. తిరుమలకు బస్ టికెట్లు చేసుకునే సమయంలోనే దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా కానీ లేదంటే అధికృత డీలర్ ద్వారా కానీ టికెట్లు బుక్ చేసుకోవచ్చని సజ్జనార్ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో నేటి నుంచి తిరుమలకు ప్రత్యేక టికెట్లతో మరి బుక్ చేసుకునే కార్యక్రమం స్టార్ట్ అయింది. ఎయిత్ నుంచి బస్సులు బయలుదేరుతాయి. యాత్రికులు ఎవరైతే వెంకన్న భక్తులు ఉన్నారో స్వామివారి భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉపయోగాన్ని సద్వినియోగపరచుకోవాలా. ఈరోజు వెళ్ళే కంటే 1 వీక్ బిఫోర్ రిజర్వేషన్ చేసుకోవాలా. రిజర్వేషన్ చేసుకున్న తర్వాత రిజర్వేషన్ టికెట్ మరియు ప్రత్యేక దర్శన టికెట్ కూడా దగ్గర పెట్టుకోవాలి ప్రయాణికుడు. అది కాకుండా అక్కడ వెళ్ళిన తర్వాత ప్రత్యేక రూమ్స్ ఇచ్చి శుభ్రం చేసుకొని మరి స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి దర్శనం కోసం ప్రత్యేకంగా ఏవైతే దుస్తులు ఉన్నాయో తెల్లని దుస్తులు ధరించి వారందరూ కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. పాదరక్షలు వాడడానికి వీల్లేదు. అదేవిధంగా ఈ యొక్క టికెట్లు రోజుకు ప్రతిరోజు 1000 మంది ప్రయాణికులకు ఉపయోగపడతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఏపీఎస్ఆర్టీసీ నుంచి కూడా బస్సులు వస్తున్నాయి, వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. ఈరోజు 8 నుంచి ప్రతిరోజు 30 బస్సులు తిరుమలకు బయలుదేరే కార్యక్రమం ఉంది. కాబట్టి ఏదైతే ప్రత్యేక టికెట్ 300 రూపాయలు మరి సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది, దాన్ని కలుపుకొని రిజర్వేషన్ చేసుకుంటే దర్శనము సులభంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క మరి ప్రత్యేకమైనటువంటి ఈ దర్శనము సద్వినియోగపరచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మా సిబ్బంది కూడా, ఆర్టీసీ సిబ్బంది కూడా, ఆర్ఎంలు కానీ డిఎంలు కానీ దీని గురించి ప్రజలకు సమాచార నిమిత్తము బస్టాండ్లలో కానీ ఇతర ప్రాంతాలలో కానీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలను దీన్ని ప్రోత్సహించాలా, ప్రయాణికులను ప్రోత్సహించాలా. మరి అదే కాకుండా ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా దీని యొక్క ప్రచారం ఉధృతంగా చేయాలని కూడా మనం చేస్తున్నా. రోజుకు ఈ టికెట్లో తిరుమల ప్రత్యేక దర్శనం కోసం కేటాయించినటువంటి మరి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ గారు గౌరవనీయులు వైవి సుబ్బారెడ్డి గారికి మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎయిత్ నుంచి బుక్ చేసుకున్నటువంటి వాళ్లకు, ఈ ఫస్ట్ నుంచి బుక్ చేసుకున్న వాళ్లకు ఫస్ట్ బస్సులు ఈ రాష్ట్రం నుంచి 8వ తేదీ నాడు బయలుదేరుతాయి. కాబట్టి దీన్ని తప్పకుండా సద్వినియోగపరచుకోవాలని చెప్పి కూడా వారికి మనవి చేస్తున్నా. మరి కోవిడ్ డోసులు కూడా, 2 కోవిడ్ డోసులు కూడా తీసుకున్నట్టు సర్టిఫికేట్లు దగ్గర పెట్టుకోవాలా. అదేవిధంగా దర్శన టికెట్ కూడా దగ్గర పెట్టుకోవాలి. వాళ్ళు యాత్రికులు తిరుమల మాడవీధుల్లో పాదరక్షలతో వెళ్ళడానికి వీల్లేదు. యాత్రికులు స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి. సెల్ ఫోన్లు, కెమెరాలు,
ఇవే కూడా ఉండడానికి వీల్లేదు. దర్శన సమయంలో ఆధార్ కార్డు వెంట ఉంచుకోవాలి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మా సిబ్బంది, టీఎస్ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులకు, యాత్రికులకు, తిరుమల దేవస్థానానికి వెళ్ళే యాత్రికులకు క్లుప్తంగా క్లియర్గా వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మరి దాదాపుగా గత 7-8 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు టీఎస్ఆర్టీసీ, కానీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మనకు వారి ఇచ్చినందుకు వారికి ధన్యవాదం, ప్రత్యేక ధన్యవాదం తెలియజేస్తున్నా. మరి ఇదే విధంగా ఆర్టీసీని ప్రోత్సహించాలి. మీరందరూ కూడా ఆర్టీసీ ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ఇప్పుడిప్పుడే మరి గతంలో ఉన్నటువంటి పరిస్థితులు దాన్ని అధిగమించి మన టీఎస్ఆర్టీసీ కొంత లాభాల బాట కాకుండా నష్టాల వెళ్లకుండా మరి ప్రజలు, ప్రయాణికులు నాకు సహకరిస్తున్నారు. కాబట్టి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నాకు సంవత్సరానికి 1500 కోట్లు మరి వార్షిక బడ్జెట్లో కేటాయించి ఈ ఆర్టీసీని కాపాడుతున్నారు. వాడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా ముందుకు మరి సిబ్బంది కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. డ్రైవర్లు కానీ, కండక్టర్స్ కానీ, టీమ్ డ్రైవర్స్ కానీ, అదేవిధంగా స్టాఫ్ కానీ, ఆఫీసర్స్ కానీ, ప్రతి ఒక్కరూ ఒక వార్ ఫుటింగ్ లాగా మరి ఆర్టీసీని రోజు రోజు ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథ ఆలయం. ఈ క్షేత్రంలో ఏటా జరిగే జగన్నాథుడి రథయాత్రకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఏడాది జరిగే యాత్ర మహోత్సవంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షల కొద్దీ వస్తూ ఉంటారు. ఈ ఏడాది రథయాత్ర శుక్రవారం ప్రారంభం కానుంది. ఇందులో పాల్గొనేందుకు ఇప్పటికే వేలాదిగా భక్తులు పూరి జగన్నాథ ఆలయానికి చేరుకున్నారు. ఈ యాత్ర 9 రోజుల పాటు జరగనుంది. 2 ఏళ్ల విరామం తర్వాత రథయాత్రలో పాల్గొనేందుకు ప్రజలను అనుమతించడంతో సుమారు 10 లక్షల మంది తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. రథయాత్ర సజావుగా సాగేందుకు అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పూరి చుట్టుపక్కల 1000 మంది పోలీసులను, 180 మంది సాయుధ బలగాలను మోహరించారు. పూరిలోని గ్రౌండ్ రిపోర్ట్, ఇతర ప్రదేశాలలో దాదాపు 50 CCTV కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. అనంతబాబు రిమాండ్ నేటితో ముగియగా పోలీసులు అతడిని రాజమండ్రి SC/ST కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న పిమ్మట కోర్టు అనంతబాబుకి మరో 15 రోజుల పాటు రిమాండ్ పొడిగించింది. గత మే నెల 23వ తేదీ నుంచి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న అనంతబాబు 2 సార్లు బెయిల్కు దరఖాస్తు చేసుకోగా కోర్టు తిరస్కరించింది. కాగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కాకినాడ పోలీసుల విచారణ సరిగా లేదంటూ ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది.
హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు ఖుష్బూ. 3 రోజుల పాటు జరిగే బీజేపీ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్ ముస్తాబవుతుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో సహా ఇతర కేంద్ర మంత్రులు హైదరాబాద్కి రానున్నారు. బీజేపీ తరఫున చార్మినార్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఖుష్బూ నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు ఉదయం భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఖుష్బూ. ఫిల్హాల్ చార్ మినార్ కా ఇన్ఛార్జ్ బనాయా గయా హై తో ఉస్ సిలసిలే మే హమారీ మీటింగ్ భీ థీ చార్ మినార్ మే జో హమారే జితనే భీ కార్యకర్తాస్ హై హమారే లీడర్స్ హై ఉన్కే సాథ్ హమారీ మీటింగ్ థీ తో వో మీటింగ్ ఖతమ్ కర్నే కే బాద్ బాజూ మే హీ హమారే మందిర్ హై తో సభీ లోగ్ ఆతే హై యహాన్ పర్ ఆశీర్వాద్ లేతే హై మాతా కా తో మే కహీ దూసరీ తో హూ నహీ బస్ ఆయీ థీ మాతా సే ఆశీర్వాద్ లియా హై ఔర్ ఫిర్ కల్ సే హమారీ ఏక్ సాథ్ మీటింగ్ షురూ హోగీ. 2 ఔర్ 3 కో హమారీ బహుత్ బడీ మీటింగ్ హై హమారే ప్రధానమంత్రీ జీ ఆ రహే హై తో బస్ ఉస్ సిలసిలే మే హమ్ సబ్ హైదరాబాద్ మే హై. నగరంలో బీజేపీ కీలక నేతల ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్కే రోగం వచ్చింది. ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో అంబులెన్స్ మొరాయించడంతో ఏకంగా ఓ నిండు ప్రాణం బలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం రాళ్లపురం గ్రామానికి చెందిన మడవి చుక్కమ్మ కుటుంబ కలహాలతో ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసింది. అయితే అంబులెన్స్కు సమాచారం అందించి చుక్కమ్మను ఆసుపత్రికి తరలించారు. అది కాస్త మధ్యలోనే మొరాయించింది, ముందుకు కదలలేకపోయింది. దీంతో స్థానికులే తలో చేయి వేసి 108ను నెట్టాల్సి వచ్చింది. దీంతో చుక్కమ్మను బైక్పై ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినా మధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. చివరి నిమిషంలో చికిత్స అందితే ఆమె ప్రాణం దక్కేది. ఇలా పనిచేయని అంబులెన్స్ల వల్ల చివరి నిమిషంలో ప్రాణాలు దక్కకుండా పోతున్నాయని స్థానికులు చెప్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయని సుప్రీంకోర్టు ఫైర్ అయింది. అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించింది. మీడియా ద్వారా నుపుర్ శర్మ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. పార్టీ అధికార ప్రతినిధి అయినంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడతారా అని చురుకలు అంటించింది. నుపుర్ శర్మ పిటిషన్లు బట్టి చూస్తే న్యాయమూర్తులను కూడా ఆమె చాలా తక్కువగా భావిస్తున్నట్లు తెలుస్తుంది. సుప్రీం దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లకు నుపుర్ శర్మనే బాధ్యతరాలంది. నుపుర్ శర్మ వ్యాఖ్యలు ఆమె అహంకారాన్ని తెలియజేస్తున్నాయని జస్టిస్ సూర్యకాంత్ తన తీర్పులో అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా తనపై నమోదైన ఎఫ్ఐఆర్లన్నింటినీ దర్యాప్తు నిమిత్తం ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ నుపుర్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. తనకు నిత్యం ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ శర్మ అభ్యర్థనను తోసిపుచ్చింది. We'll be right back.
దక్షిణ భారతదేశానికి తెలంగాణ ముఖద్వారం లాంటిదని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, 20వ రాష్ట్రంగా తెలంగాణలో బీజేపీని గెలిపించుకోవడానికే హైదరాబాద్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహణగా భావిస్తున్నామని ఆయన అన్నారు. 33 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారని, కేసీఆర్ ముఖం చూడడానికి కూడా ప్రజలు ఇష్టపడడం లేదని ఈటెల రాజేందర్ విమర్శించారు. ప్రజలకు ముఖం చూపించే ధైర్యం లేని కేసీఆర్ ఫ్లెక్సీలు మాత్రం పెట్టించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీవీ ఛానళ్ళు కూడా చూపిస్తానన్నారు, కానీ టీవీ ఛానళ్ళలో కేసీఆర్ ముఖం రాగానే బంద్ చేసుకునేటువంటి అధికారం ప్రజలకు ఉంటుంది కాబట్టి స్విచ్ ఆఫ్ చేస్తాను. కానీ ఇక్కడ మాత్రం 33 కోట్ల రూపాయలు పెట్టి కేసీఆర్ ముఖం చూడడానికి ఇష్టపడని హైదరాబాద్ ప్రజాని కానీ బలవంతంగా కేసీఆర్ ముఖం కనబడేటట్టుగా చేయడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైన పద్ధతి. పండుగ మాది, మా ఇంట్లో సంబరాలు జరగాలి, కానీ మరి ఆయనకి దేనికోసం సంబరాలు చేసుకుంటూ తెలియదు. రెండవది, దేశవ్యాప్తంగా కూడా నిజంగానే ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజల కోసమే ఆలోచిస్తా, తెలంగాణ ప్రజల కోసమే జీవిస్తా, నా పుట్టుకనే దానికోసం అని చెప్పినటువంటి కేసీఆర్ గారు కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టు. ఇక్కడ చెల్లని ముఖం మహారాష్ట్రలో చెల్లాలని, మధ్యప్రదేశ్లో చెల్లాలని, బెంగాల్లో చెల్లాలని ఇవాళ ప్రయత్నంలో మొన్ననే 300-350 కోట్ల రూపాయలు పెట్టి హిందీ భాషలో, మరాఠీ భాషలో, గుజరాతీ భాషలో, ఇంగ్లీషు భాషలో ఇక్కడ జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో, నా మధ్యాహ్న భోజనం వండే మా తల్లులకు బిల్లులు ఇవ్వని పరిస్థితులలో, మా సర్పంచులు, ఎంపీటీసీలు చిన్న చిన్న పనులు చేస్తే ఏడాది కాలంగా బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో, మా ఉద్యోగ బిడ్డలకి 1వ తారీఖు వచ్చిందని జీతాలు వస్తాయనేటువంటి విశ్వాసం ఉండే అలాంటి బిడ్డలకి ఎప్పుడు జీతం వస్తుందో తెలియని పద్ధతులలో, నా పోలీస్ డిపార్ట్మెంట్, నా సింగరేణి డిపార్ట్మెంట్, వాళ్ళు కోఆపరేటివ్ సొసైటీ ఉంటాయి, ఆర్టీసీ కానీ, సింగరేణి కానీ, ఇవాళ హోమ్ డిపార్ట్మెంట్ కానీ, వాళ్ళ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు జమ చేసుకున్న డబ్బులు కూడా వాడుకొని వాళ్ళ అవసరాల కోసం లోన్లకు పెట్టుకుంటే ఇవ్వని దుస్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఒక్క మాటలో చెప్పాలంటే దివాళా తీసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాధనాన్ని కొల్లగొట్టినటువంటి కేసీఆర్ గారు ఇవాళ మొత్తం అన్ని భాషల్లో 250 కోట్లు 300 కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన సొమ్ములు, ప్రజల చెమట పైసల్ని తన ప్రచారం కోసం, తన డామికాల కోసం, తన ప్రతిష్ట కోసం ఖర్చు పెట్టడం నీచమైందని చెప్పి ఇప్పటికే భావిస్తుంటే, మళ్ళీ ఇప్పుడు కూడా ఇలా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో జరిగేటువంటి సమావేశాల సారాంశం కానీ, ఏ వర్గ ప్రజానికానికి ఏమి హామీ ఇస్తూ ఉంది, దేశం ముందుకు పోవాలంటే నిరుద్యోగ బిడ్డలు కావచ్చు, రైతాంగం కావచ్చు, మహిళలు కావచ్చు, పేద ప్రజానికం కావచ్చు, అలాంటి వాళ్లకు భారతీయ జనతా పార్టీ ఇక్కడ జరిగేటువంటి సమావేశాల్లో ఏ నిర్ణయం తీసుకపోతుందని చెప్పి భారత ప్రజానికం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటే, ఆ వార్తలు ప్రచారం కాకుండా, ఈ సమావేశాల గొప్పతనం ప్రజలు తెలవకుండా 3 రోజుల పాటు 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు పత్రికలలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఈ వార్తలను బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తుండగా మాకు వార్తలు వస్తూ ఉన్నాయి ఉంటే, ఆ వార్తలు ప్రచారం కాకుండా, ఈ సమావేశాల గొప్పతనం ప్రజలు తెలవకుండా 3 రోజుల పాటు 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు గత కొన్ని రోజులుగా ట్విస్టుల మీద ట్విస్టులతో సాగిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడిపోయింది. మహారాష్ట్ర సీఎంగా ఏకేనాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరితో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. శివసేన నుంచి ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో మొదలైన సంక్షోభం తీవ్రస్థాయిలో కొనసాగడంతో నిన్న ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా రాజీనామా చేశారు. దీంతో 2019లో శివసేన, కాంగ్రెస్, ఎన్ఎస్పీలు కలిసి ఏర్పాటు చేసిన మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో గురువారం భాజపా, శివసేన, రెబల్ వర్గం ఎమ్మెల్యేలు కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. బాలసాహెబ్ ఠాక్రే, ధర్మవీర్ ఆనంద్ దిగే సాహెబాంచి ఆశీర్వాదాన్ని మీ
एकनाथ संभाजी शिंदे ईश्वर साक्ष शपथ घेतो की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारतीय संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगीन। मी भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखीन। मी महाराष्ट्र राज्याचा मुख्यमंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व शुद्ध बुद्धीने पार पाडीन आणि संविधान व कायदा यानुसार सर्व तऱ्हेच्या लोकांना मी निर्भयपणे व निस्पृहपणे तसेच कोणत्याही विषयी ममत्वभाव किंवा आकस न बाळगता न्याय्य वागणूक देईन। मी एकनाथ संभाजी शिंदे ईश्वर साक्ष शपथ घेतो की महाराष्ट्र राज्याचा मुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला ज्ञात होईल अशी कोणतीही बाब असा मुख्यमंत्री म्हणून माझी कामे यथायोग्य पार पाडण्यासाठी आवश्यक असेल ते खेरीत करून एरवी मी कोणत्याही व्यक्तीला किंवा व्यक्तींना प्रत्यक्षपणे व अप्रत्यक्षपणे कळवणार नाही किंवा त्यांच्याकडे उघड करणार नाही। धन्यवाद। जय हिंद। जय महाराष्ट्र। आता माननीय पदनिर्देशित उपमुख्यमंत्री महोदय श्री देवेंद्र गंगाधरराव फडणवीस। हिंदू हृदय सम्राट बाळासाहेब ठाकरे धर्मवीर आनंद दिघे साहेबांच्या आशीर्वादाने मी एकनाथ संभाजी शिंदे ईश्वर साक्ष शपथ घेतो की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारतीय संविधानाबद्दल मी खरी श्रद्धा। హైదరాబాద్కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జేపీ నడ్డాకు ఘనస్వాగతం పలికారు కమలనాథులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నోవటెల్ హోటల్ వరకు జరగనున్న రోడ్ షోలో పాల్గొన్నారు. నోవటెల్ హోటల్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. Thank you.
నింగిలోకి పిఎస్ఎల్వి C-53 దూసుకెళ్లింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 6:02 పిఎస్ఎల్వి C-53 నింగిలోకి దూసుకెళ్లింది. పిఎస్ఎల్వి C-53 సింగపూర్ కొరియాకు చెంది 3 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. పిఎస్ఎల్వి సిరీస్లో ఇది 55వ ప్రయోగం. పిఎస్ఎల్వి సిరీస్లో ఇది 55వ ప్రయోగం. పిఎస్ఎల్వి C-53 రాకెట్ సింగపూర్కు చెందిన 365 కిలోల డిఎస్ ఈవో ఉపగ్రహం, 155 కిలోల న్యూసర్, 2.8 కిలోల స్కూప్ 1 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకుంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాణిజ్యపరమైన రెండో మిషన్ ఇది. ప్రయోగం విజయవంతం కాగానే ఇస్రో శాస్త్రవేత్తలంతా సంబరాలు మునిగితేలారు. హైదరాబాద్ పాతబస్తీలో మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారాజంగ్ మ్యూజియంలో భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల మహంకాళి బోనాల జాతర సమీక్షపై సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయా దేవాలయాల కమిటీ చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్ జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 17న సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు, 24-25 తేదీల్లో లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. కోఆర్డినేటర్ మీటింగ్ ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాలు ఘనంగా జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ 15 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. అన్ని దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రతినిధులను అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. 17th నాడు ఘటాల ఊరేగింపు. ఈ 17th ఇవాళ 1వ తారీఖు కాబట్టి పండుగ 24-25వ తారీఖు ఓల్డ్ సిటీలో జరిగేటువంటి బోనాల జాతర ఈ నెల 24-25వ తారీఖు కాబట్టి అక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ మీ అందరి ముంగట రివ్యూ జరిగింది. ఏ వర్క్ అయినా కానీ మరి వెంటనే టేకప్ చేయడం, ఆల్రెడీ కొన్ని ప్రాసెస్లో కూడా ఉన్నాయి, ప్రోగ్రెస్లో ఉన్నాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పండుగ గొప్పగా జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు యావత్ భారతదేశ చరిత్రలో మాంకాళి జాతరకు ప్రైవేట్ దేవాలయాలు దగ్గర దగ్గర 3,500 దేవాలయాలకు ఆర్థికమైనటువంటి సాయం చేయడం అనేది దేశంలో ఎక్కడ జరగదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే 15 కోట్ల రూపాయలు ఆ పర్పస్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు విశ్వవ్యాప్తమై అంటే అమెరికా లాంటి దేశంలో
లండన్ లాంటి దేశంలో దుబాయ్ కానివ్వండి ఆస్ట్రేలియా దేశంలో కూడా బోనాల జాతర జరిగే పరిస్థితులు వచ్చినాయి కాబట్టి నేను భక్తులకు ప్రజలకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా గొప్పగా పండుగ జరగాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాను మూడేళ్ల వైసీపీ పాలనలో కనీసం ముగ్గురికైనా ఎస్సీ కార్పొరేషన్ల రుణాలు ఇచ్చారా అని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నించారు. ఎస్సీ అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని శుక్రవారం తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాచవరపు ఆదినారాయణ డిమాండ్ చేశారు. బస్టాండ్ సెంటర్లోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ సెక్షన్ సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు. ఎస్సీ మాదిగా రెల్లి కార్పొరేషన్లకు వెంటనే నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాచవరపు ఆదినారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల అభ్యున్నతి కోసం ప్రత్యేక దృష్టి సాధించాలని మూడు కార్పొరేషన్లు అట్టహాసంగా ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా వైసీపీ పాలకులు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని కలెక్టరేట్లో ఎంఎస్ రాజు గారు ఆదేశాల మేరకు అన్ని కలెక్టరేట్ల దగ్గర మాలా మాదిగా రెల్లి కార్పొరేషన్ నిధులు మంజూరు తక్షణమే చేయాలని చెప్పి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా మాలపల్లి గూడెల్లో కూడా రోడ్లు వేయాలని చెప్పేసి మంజూరు చేయాలని కోరుతూ అన్ని కలెక్టరేట్లు కూడా నిరసన ప్రదర్శన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల వచ్చిన కార్యకర్తలకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నమస్కారాలు. మరి ముఖ్యంగా దళిత వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అనే వాదన చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎంత దళితుల్ని మోసం చేస్తున్నాడో చంద్రబాబు నాయుడికి మన దళితులకి ఎంత మోసం చేస్తున్నాడో అనేది ఒకసారి గమనించాలని చెప్పేసి దళితులపై వ్యతిరేకంగా ఉన్న దళితులపై దాడులు జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి దళితులతో రోడ్లు ఎక్కి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కూడా ఏ ఒక్క పని చేయకుండా మాలా మాదిగా రెల్లి కార్పొరేషన్ నిధులు కానీ సప్లాన్ నిధులు కానీ ఎటు మంజూరు చేయాలని కోరాలి. ఆనాడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు విదేశ విద్య కానీ ఎస్సీ కార్పొరేషన్ ఎన్ఎస్ఎఫ్డిసీలు కానీ ల్యాండ్ పర్చేసింగ్ కానీ వెజిటేబుల్ స్కూల్ కానీ అనేక నిధులు విద్యార్థులకు కానీ కార్పొరేషన్ జగన్మోహన్ రెడ్డి దించేదాకా నిద్రపోమని దళితులంతా మేల్కోవాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అరాచక పాలన దళితులపైన ఉక్కుపాదం మోపుతున్నారు. దళిత మహిళలకు రక్షణ లేదు. దళిత నామకు మాత్రం పెట్టారు కానీ ఒక్క రూపాయి కూడా నిధులు ఇస్తున్నట్టు ఇస్తున్నారు. ఈ చేత్తో ఇస్తున్నారు, ఈ చేత్తో మళ్ళిస్తున్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి ప్రతి దళిత కుటుంబాలు కూడా మరి మేల్కోవాలని మరి ఈ యొక్క ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఎంఎస్ రాజు గారి యొక్క ఆదేశాల మేరకు అదేవిధంగా మన ఎంపీ కొనగళ్ళ నారాయణరావు గారి ఆదేశాల మేరకు మరి మేమందరం కూడా మచిలీపట్నం కలెక్టరేట్కి ఈ రోజున విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నలుమూల నుంచినటువంటి మా సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు. దళితుల తరఫున అణగదొక్కుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నశించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. చేస్తే ఆ కార్పొరేషన్కి ఆఫీసులు లేవు, నిధులు లేవు. ఇవాళ దళితులు చాలా అట్టడుగున అన్ని వర్గాల్లోనూ వెనకబడి ఉన్నారు. వాళ్ళకి రోడ్లు లేవు, కనీస అవసరాలు లేవు, వాళ్ళ పిల్లలకి సరైన చదువుకునే అవకాశాలు కూడా లేవు. ఏది ఏమైనా దళితులంతా ఒక ఐక్యశక్తి ఎదిగి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ 2024 అధికారంలో తీసుకురావడానికి దళితులంతా కృషి చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా లేవు. ఏది ఏమైనా దళితులంతా ఒక ఐక్యశక్తి ఎదిగి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ 2000 ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. ఎస్ఓటీవీ, నిజం మా నైజం.